మనం మాఘ పౌర్ణమి గురించి చెప్పుకుంటున్నాం కదా, మాఘ పౌర్ణమి రోజు ఎలాంటి పూజలు ఆచరిస్తే సత్ఫలితాలు కలుగుతాయంటారు? అలాగే మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చెప్పుకున్నాం. సముద్ర స్నానం అంటే ఎంత గొప్పనైందమ్మా. సముద్రుడు అంటే ఎవరు? ఎన్నో నదులు సముద్రంలో కలుస్తాయి. అవునమ్మా. కాబట్టి అన్ని నదుల యొక్క పుణ్య కలయికతో మనం స్నానాన్ని ఆచరిస్తున్నాం. మరి అలాంటి దివ్యమైనటువంటి శుభదినం మనకి ఈ ముఖ మాఘ పౌర్ణమి. కాబట్టి మనకి అవకాశం ఉన్నంత వరకు దగ్గరలో ఏ సముద్రం ఉన్నప్పటికీ కూడా స్నానం చేయాలి. అయ్యయ్యో మాకు సముద్రాలు ఏం లేవండి, ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టము, వ్యయ ప్రయాసలతో కూడుకున్నటువంటిది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బయటికి కదలటం కూడా ఇబ్బందిగా ఉంది అని కొంతమందికి సందేహం కలగవచ్చు. అప్పుడు ఏం చేయాలి, మన ఇంట్లోనే అంటే బావి ఉంటే బావిలో నీటితో. ఇప్పుడు బావులు కూడా తగ్గిపోయినాయి కదా, ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక ఇంకా బావులు ఎక్కడున్నాయి, బావులను కూడా పూజ చేసి వాటి మీద కూడా మనం ఇల్లు కట్టేసుకుంటున్నాం. కాబట్టి మరి బావులు లేనప్పుడు ఏం చేస్తాము, మన ఇంట్లో మన బాత్రూంలోని బకెట్లో ఉన్నటువంటి నీటితోటి సంకల్ప సహితంగా ఆ రోజు మనం స్నానాన్ని ఆచరించాలి. ఎప్పుడో 10 గంటలకు నిద్ర లేచి కాదు, పొద్దున్నే లేచి ఆ యొక్క స్నానాన్ని ఆచరించాలి. స్నానాన్ని ఆచరించిన తర్వాత ఆ రోజు 30 నువ్వు ఉండలు, బెల్లము నువ్వులు కలిపినటువంటి నువ్వు ఉండల్ని దహనం ఇవ్వాలి. లేకపోతే 30 కుడకలు అంటే కొబ్బరి ఎండు కొబ్బరి చిప్పలు దానం ఇవ్వాలి. ఇలా దానం ఇస్తే ఏంటి, అలా దానం ఇవ్వటం వల్ల ఏంటి, మనకి నువ్వులు ఏం చేస్తాయి, పుష్టినిస్తాయి. అలాగే బెల్లం ఏం చేస్తుంది, శక్తిని అనుగ్రహిస్తుంది. ఈ చలికాలం ఇప్పటి వరకు మాఘ పౌర్ణమి వరకు కూడా వాతావరణం చల్లగా ఉంటుంది. ఇప్పుడు కాలుష్యం అనేది వాతావరణంలో ఉండేసరికి ఏం జరుగుతుంది, మనకి ఏ కాలానికి ఏ కాలంలో ఏ ఋతువు రావాలో రాకుండా మారిపోతూ ఉంది. కానీ నిజానికి మాఘ పౌర్ణమి అనేసరికి చాలా శీతలంగానే ఉంటుంది. ఆ సమయంలో ఈ నువ్వులు బెల్లము తినటం వల్ల ఏంటి, శరీరంలో ఉష్ణోగ్రత పెరగడమే కాకుండా ఎముకలకి శక్తిని పుష్టిని అవి అనుగ్రహిస్తాయి. అలాగే కొబ్బరి కూడా ఏంటి, మనకి శరీరంలో నూనె ఎంత వేసినా నింకిపోతూ ఉంటుంది. కాబట్టి కొబ్బరి తినటం వల్ల కూడా మనకి ఆ నూనె అనేది శరీరంలో నిల్వ ఉంటుంది. అందుకని ఇవి రెండు కూడా దానం ఇచ్చుకోవాలి. చక్కగా ఈ మాఘ పౌర్ణమిని పరమశివుడి భార్య అయినటువంటి సతీదేవి యొక్క జన్మదినంగా కూడా మనం చెప్పుకుంటాం. అంతటి సతీదేవి యొక్క జన్మదినం కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజు చక్కగా లక్ష్మీ అష్టోత్తరము, ఉమాష్టోత్తరము, అలాగే లలితాష్టోత్తరము చేసుకుని అమ్మవారిని ఉదయం పూజ చేయటమే కాదు, సాయంకాలం కూడా మనము చక్కగా ఆరాధన చేసుకోవాలి. ఓకే అమ్మా, ఇప్పుడు కాల లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి.